నమస్తే వెల్కమ్ టు టీవీ ఈసారి ఏపీలో ఎన్నికలు రస్వత్రంగా జరగడం ఖాయమని తెలుస్తోంది గతంలో మాదిరి వారు వన్ సైడ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు వైసీపీ టీడీపీ రెండు పార్టీలకు గెలుపు అవకాశాలు ఉండడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది వైసీపీ మాత్రం ఈసారి కూడా ఒంటరి పోరికే సిద్ధమవుతోంది టీడీపీ మాత్రం జనసేనతో కలిసి ముందుకు వెళ్లే అవకాశాలు భీభత్సంగా కనిపిస్తున్నాయి ఇదే సమయంలో జగన్ ఈసారి తనదే అధికారమని నమ్మకంగా చెబుతున్నారు అదే కాన్ఫిడెన్స్ టీడీపీలోనూ ఉంది ఇక నియోజకవర్గాల వారీగా కూడా ఆయా పార్టీల నేతలు గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే కొన్ని స్థానాల్లో ఓటమి ఖాయమని వైసీపీ ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైసీపీ అధినేత అంటున్నా అంతర్గతంగా మాత్రం ఎక్కడెక్కడ ఓడిపోతున్నారు అనేది లెక్కలు టాక్ గట్టిగానే వినిపిస్తోంది ఈ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాలపై వైసీపీ పూర్తిగా ఆశలు వదులుకుందని తెలుస్తోంది వైసీపీ ఎలాంటి ఆశలు పెట్టుకొని నియోజకవర్గాలలో పాతపట్నం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అద్భుతాలు జరిగినా కూడా పాతపట్నంలో గెలవలేమని వైసీపీ నేతలే చెబుతున్నారు అందుకు కారణాలు కూడా పేర్కొంటున్నారు అక్కడ ఆ పార్టీకి అభ్యర్థులు లేకపోవడం మొదటి మైనస్ అనే చెప్పొచ్చు ప్రస్తుతం పాతపట్నం నుంచి రెడ్డి శాంతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీ నుంచి గెలిచిన ఆమె నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉంటున్నారు ఎప్పుడైనా వచ్చినా విశాఖపట్నం లేక పాలకొండకే పరిమితం అవుతున్నారు పాతపట్నం వచ్చి అక్కడి నాయకులను కార్యకర్తలను ప్రజలను పలకరించడం మానేశారు అయితే నియోజకవర్గంలో తనపై వ్యతిరేకత రావడం నాయకుల నుంచి తిరుగుబాట్లు మొదలు కావడంతో ఇటీవలి కాలంలో ఆమె పాతపట్నం నియోజకవర్గంలో అడపాదడపా తిరుగుతున్నారు కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని ఆమెకు టికెట్ ఇచ్చే ఉద్దేశం కూడా జగన్కు లేదని చెబుతున్నారు నిజానికి రెడ్డి శాంతికి ఆమె కుటుంబానికి జగన్ చాలా ప్రాధాన్యతనిచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆమెకు శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇవ్వగా ఓటమిపాలయ్యారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే కలమఠ రమణ టీడీపీలో చేయడంతో ఆ నియోజకవర్గం నుంచి రెడ్డి శాంతిని పోటీ చేయించారు జగన్ వేవ్లో ఆమె సునాయాసంగా గెలుపొందారు అనంతరం రెడ్డి శాంతి సోదరుడు విక్రాంత్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు అంతేకాదు విక్రాంత్ భార్య విక్రాంత్ తల్లి కూడా జెడ్పీటీసీ సభ్యులుగా ఉన్నారు ఈ రకంగా సకుటుంబ సమేతంగా అందరికీ పదవులు ఇచ్చినట్లు అయింది ఇలా అమిత ప్రాధాన్యం ఇచ్చి జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న రెడ్డి శాంతి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని ఆ కారణంగానే అక్కడ ప్రజల్లో వ్యతిరేకత రావడంతో పాటు నాయకత్వం కూడా ఎదగలేదని ఇప్పుడు శాంతికి టికెట్ ఇవ్వకుంటే వేరే అభ్యర్థులు కూడా లేరని ఇలాంటి పరిస్థితిలో టీడీపీకి విజయం చాలా సులభమని అంచనా వేస్తున్నారు అందుకే వైసీపీ అంతర్గత చర్చలలో పట్నాన్ని లెక్కలో నుంచి తీసేశారని అంటున్నారు ఇదే సమయంలో టీడీపీ ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా పనిచేసుకుంటే సైకిల్ జోరు సాగడం లాంఛనమే అనేది స్థానికంగా వినిపిస్తున్న మాట